Kupamlo Otamiki Badhyata Vahistu Chandrababu Rajinama Cheyalani Mantri Peddireddy demand ku samadhanam icharu Chandrababu Bedirimpulu Akrama Dabbuto Geliste Tanenduku Rajinama Cheyalani Prashnincharu Unmada Rajakeeyalu Cheste Kabaddar Antu Hecharincharu Babu మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకి అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌల్ అయ్యాడు గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని ఒక 20,000 30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది మరి దీన్ని అంగీకరించి తప్పకుండా చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాల లేదా శాసనసభ్యతను కూడా రాజీనామా చేయాల కుప్పంలో ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం శాంతికి మారు పేరు కుప్పం ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా భయభ్రాంతులు చేస్తారా మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట దేనికోసం అంటే ఉన్మాదుల్ని అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా ఏమనుకుంటున్నారు మీరు ఇది పులివెందలు చేస్తారా పులివెందల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను కుప్పంలో ఏదో చేసి నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అవినీతిలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టి మ్యాండేట్ని కూడా తారుమారు చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇంకా కుప్పంలో 4 పంచాయతీలు మిగిలిపోయాయి అదేవిధంగా మున్సిపాలిటీ మిగిలిపోయింది దాంట్లో కూడా ఖచ్చితంగా మేము 20,000 పైన మెజారిటీ సాధిస్తాం మొత్తం 50,000 పైన మెజారిటీ వస్తుంది మళ్ళా నువ్వు తిరిగి కుప్పంలో పోటీ చేయాలంటే నీకు ధైర్యం సాల్తుందా రాజకీయాల్లో ఉండగలుగుతావా ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావు అది ముందు నువ్వు తేల్చుకోవాలా అని నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్యం కోసరం పోరాడతాం వదిలిపెట్టం మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం మీరు ఈరోజు అనుకోవచ్చు గర్వపడచ్చు మేము విజయాన్ని సాధించామని తెలుగుదేశం పార్టీని ఓడించామని మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీని కాదు ప్రజాస్వామ్యాన్ని వాడి ఓడించారు ఇదే చరిత్ర మీరు చూడబోతున్నారు మళ్ళీ మీకు గుణపాఠం చెప్పే రోజు తొందరలో వస్తుంది